కందనవోలుకు కన్నీటి వీడ్కోలు. ఒకటిన్నర శతాబ్దాలుగా పెనవేసుకున్న పేగుబంధం ఈ రోజుతో తెగిపోనుంది. చారిత్రక, సాంస్కృతిక పరంగా కర్నూలు, నంద్యాల ప్రాంతాలు రెండూ అవిభక్త కవలలు. అయితేనేం పరిపాలన సౌలభ్యం కోసం కర్నూలు జిల్లా నుండి మా నంద్యాల ఒక సరికొత్త జిల్లాగా అవతరిస్తున్న వేళ మా హృదయాలు ఒకవైపు ఆనంద డోలికల్లో తేలిపోతుండగా, మరోవైపు కర్నూలుతో నెలకొన్న బాంధవ్యాన్ని తెగతెంపులు చేసుకుంటున్నందుకు దుఃఖసాగరంలో మునకలు వేయక తప్పని వైచిత్రం. కర్నూలు నుంచి విడివడిన కర్నూలు అంటే మాకు ఎప్పటికీ గర్వకారణమే. కర్నూలు అంటే ఘన చరిత్ర. రాయలసీమ పోరాట తత్వాన్ని, త్యాగనిరతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన ఆరవీటి వంశస్థుల యశస్సు. కర్నూలు అంటే కొండారెడ్డి బురుజు రాయలసీమ పౌరుషత్వాన్ని భావి తరాలకు కూడా సగర్వోగా చాటే నిలువెత్తు నిదర్శనం. కర్నూలు అంటే ఆంధ్రా సర్క్యులర్. 1942 లోక్విట్ ఇండియా ఉద్యమానికి ఊతమిచ్చిన ఆంధ్ర సర్క్యులర్ పుట్టింది ఇక్కడే. కర్నూలు అంటే ఎస్టీబీసీ మైదానం. స్వతంత్రోద్యమ సభలకు, సాంస్కృతిక ప్రదర్శనలకు వేదిక. పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదాన ఫలితంగా పండిట్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణకు సాక్షి సంతకం. ఆకాశం కుంగిందా, నేల తల్లి ఈనిందా అంటూ ఎన్టీఆర్ గర్జించిన ప్రాంగణం. కర్నూలు అంటే ఆంధ్రుల తొలి రాజధాని. భవనాలు లేక గుడారాల్లో కూడా సెక్రటరియేట్ నడిపిన కార్యదక్షత. కర్నూలు అంటే ప్రజాస్వామ్య ప్రక్రియకు తొలి చిరునామా. దేశంలోనే మొదటిసారిగా శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టిన ఘనత కర్నూలుదే. కర్నూలు అంటే నిస్వార్థ రాజకీయ పరత్వం. అవిశ్వాస తీర్మానంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన రోజు తన నివాసం వెళ్లేందుకు అధికార వాహనం ఉపయోగించకుండా, ఒరే సంజీవ రెడ్డి, ఒక పావలా అప్పుగా ఇవురా రిక్షాలో వెళ్తా అన్న టంగుటూరి ప్రకాశం పంతులు నడయాడిన నేల. కర్నూలు అంటే అభ్యుదయం. దేశానికి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య నీ అందించిన అభ్యుదయ ధరిత్రి. కర్నూలు అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కోట్ల లాంటి నాయకుడు తన మంత్రి వర్గంలో ఉండగా తమ ప్రభుత్వంపై అవినీతి మరకలు ఎలా వేస్తారు అని రాజీవ్ గాంధీ ప్రతిపక్షాలను నిలదీసినప్పుడు ఉప్పొంగిపోని కర్నూలు హృదయం ఉందా. కర్నూలు అంటే తీయందనం. మిఠాయి మాధుర్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన జి పుల్లారెడ్డి తీపి గురుతులు. అన్నిటికీ మించి ఎవ్వరికి ఏ రోగం వచ్చినా కన్న తల్లిలా అక్కున చేర్చుకున్న పెద్దాసుపత్రి. నేను పుట్టింది నంద్యాల డివిజన్ కాశీపురం, అయితే పెరిగింది, విద్యా బుద్ధులు నేర్చుకున్నది సింహభాగం కర్నూలులోనే. కర్నూలుతో అడుగడుగున ఆణువణువు పెనవేసుకున్న కన్నతల్లి పేగుబంధం. కర్నూలుతో మా నంద్యాలకు ఒకటిన్నర శతాబ్దాల జిల్లానుబంధం నేటితో తీరిపోనుంది. అన్నదమ్ములు ఏదో నాడు విడిపోక తప్పదు అని తెలుసు. పరిపాలన సౌలభ్యం కోసం ఇది తప్పదు అని కూడా తెలుసు. మా నంద్యాల జిల్లా అవుతున్నందుకు ఒకవైపు గర్వం, ఆనందం, మరోవైపు కర్నూలుకు దూరం అవుతున్నందుకు గుండెల్లో రంపపు కోత. కందనవోలుకు నా కన్నీటి వీడ్కోలు. ఇట్లు నంద్యాల నివాసి.